హలో ఎవ్రీవన్, మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి చిన్న చిన్న ఆనందాలు, చిట్టి చిట్టి సరదాలు. అయితే ఇందులో ఏముంటుందంటే, మా పాప బర్త్డే వచ్చింది, మా పాప ఈసారి వచ్చినప్పుడు. అయితే మా పాప బర్త్డే రోజు స్పెషాలిటీ ఏంటంటే, మా ఇంట్లో మా హస్బెండ్ బర్త్డే కూడా. అయితే వాళ్ళిద్దరు కలిసి ఒకేసారి కేక్ కట్ చేశారు. ఇది మాకు చాలా చాలా స్వీట్ మెమొరీ. ఆ క్లిప్స్ చూపిస్తాను. దాంతో పాటు నేను పాప వెళ్ళిపోయేటప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డు, పాపకి రాగి లడ్డు కట్టాను. ఆ రెండు రెసిపీస్ ఎలా చేయాలో చూపిస్తాను. అయితే డ్రై ఫ్రూట్ లడ్డులో డ్రై ఫ్రూట్స్ తో పాటు నేను ఒక ఇంగ్రీడియంట్ యూజ్ చేశాను. అయితే ఎందుకు యూజ్ చేశానంటే, ఇప్పుడున్న జనరేషన్ కి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వాళ్ళు కంప్యూటర్ దగ్గరే ఉంటారు కాబట్టి వాళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చే సూచనలు చాలా ఉంటాయి. అయితే ఫ్యూచర్ లో బ్యాక్ పెయిన్ రాకుండా ఆ ఇంగ్రీడియంట్ యూజ్ చేసి లడ్డు కట్టాను. అదేంటో కూడా మీకు చూపిస్తాను. దాంతోపాటు అవి తయారు చేయడం చూపిస్తాను. దాంతోపాటు మా పాపకి, మా హస్బెండ్ పాప వెళ్ళిపోయేటప్పుడు దానికి ఇష్టమైన చాలా వెరైటీస్ తీసుకొచ్చారు బయట నుండి. అయితే అవి ఏంటియో నేను చూపిస్తాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. డ్రై ఫ్రూట్ లడ్డు కోసం ఈ నాలుగు రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను నేను. ఒకటి బాదం, ఒకటి వాటర్ మిలన్ గింజలు, ఇంకొకటి కాజు, వాల్నట్స్. వాటర్ మిలన్ గింజలు కొంచెం మామూలు టేస్ట్ ఉంటాయి కాబట్టి టేస్ట్ కోసం వాటిని రెండింటిని వేయించాను. మనం వద్దనుకుంటే వేయించుకోకుండా పర్వాలేదు. వీటన్నిటితో పాటు నేను తినే గోంతు తీసుకొని దాన్ని నెయ్యిలో వేయించాను. ఈ విధంగా ఫ్లఫీ అయిన ఈ ఐదు ఇంగ్రీడియంట్స్ కలిపి నేను మిక్సీలో పట్టి పక్కకు పెట్టుకుంటాను. దానికి ముందు కొంచెం గోధుమ పిండి తీసుకొని నేను వేయిస్తున్నాను. నేను ఇనుప దాంట్లో వేయిస్తున్నాను, ఎందుకంటే అది హెల్త్కి మంచిదని ఈ మధ్యలో చెప్తున్నారు కదా. దానికోసం గోధుమ పిండిని ఈ విధంగా దూరగా వేయించుకున్నాను. ఇప్పుడు ఇది కమ్మటి వాసన వస్తుంది, దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. గోధుమ పిండి, మళ్ళీ మనము రాగి లడ్డు అని కూడా అనుకున్నాం కదా. దాని తర్వాత నేను ఇప్పుడు రాగి పిండి వేయించుకుంటున్నాను. షుగర్ను పౌడర్గా చేసుకున్నాను. మీకు చూపించిన డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఇది. గోధుమ పిండిని దూరగా వేయించుకున్నాను కదా, అది ఇది. దాంతోపాటు ఇది రాగుల పిండి వేయించుకున్నది. అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డూలో నేను చెప్పిన ఇంగ్రీడియంట్ ఇది ఉంది కదా, నేను గోధుమ పిండి దాంట్లో వేస్తున్నాను. అది పెద్దవాళ్ళ కోసం కాబట్టి సగం డ్రై ఫ్రూట్స్ పౌడర్ని గోధుమ పిండిలో కలుపుతున్నాను. రాగుల పిండిలో కలుపుతున్నాను గమ్ పౌడర్ గోధుమ పిండి దాంట్లో కలిపిస్తుంది. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్ పౌడర్ రాగుల పిండిలో కూడా కలిపేస్తున్నాను. ముందుగా గోధుమ పిండితో తయారు చేసే డ్రై ఫ్రూట్ లడ్డును స్టార్ట్ చేస్తున్నాను. ఒక కప్పు ఈ మిశ్రమాన్ని తీసుకుంటున్నాను. దీంట్లోకి ఒక కప్పు పంచదార పౌడర్, ఈ పౌడర్ని ఉండలు లేకుండా కట్టుకున్న తర్వాత ఇది చూడండి, ఇది ఆవు నెయ్యి. దీన్ని వేడి చేశాను, కొంచెం గోరువెచ్చగా కన్నా కొద్దిగా వేడి ఉంది. ఈ దానిలోనే దీన్ని మిక్స్ చేసుకోవాలి. దీనికి మనకు కావాల్సిన ఇది ఈ విధంగా లడ్డు కట్టడానికి వస్తుంది కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మనకు కావాలంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. ఇంకా లడ్డు కట్ వేసుకుందాం మనం. ఈ విధంగా వస్తున్నాయి కదా, ఈ విధంగా అన్ని కట్టేసేసుకోవాలి. మనం రాగులు కూడా తీసుకున్నాం కాబట్టి
ఇది ఇలా పెట్టేస్తున్నాను. ఒక కప్పు పంచదార పొడి, ఈ విధంగానే కావాల్సినంత పంచదార పౌడర్ని రాగి పౌడర్ని కొంచెం కొంచెం తీసుకుంటూ ఉండలు పెట్టేసుకోవాలి. మీకు ఒక కప్పు తీసుకొని చేసుకోవడానికని ఈ విధంగా చేస్తున్నాను. చూడాను రియా, చూడండి దానికి తయారు చేసిన రాగి లడ్డును ఎలా అడిగి మరీ మరీ తింటా అంటుంది. బాగుంది కదా. మా పాప కోసం వాళ్ళ డాడీ తను వెళ్ళేటప్పుడు ఈ వస్తువులన్నీ తీసుకొచ్చాడు. తనకి ఇష్టమైనవన్నీ చూడండి, ఇవన్నీ తెచ్చాడు. దాంట్లో మీకు ఒక కవర్లో కనబడింది నెయ్యి, ఇక్కడ చాలా ఫేమస్ ఆ నెయ్యి, చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇచ్చేస్తే మా పాప వెంబడే మా ప్రేమ పరిమళాలు కూడా వెళ్తాయని మా నమ్మకం. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.